అందరికీ శుభోదయం. భోగి భోగ భాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 15, 2024, సోమవారం. తిథి పంచమి, రాత్రి 2:16 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శతవిషం. ఉదయం 8:07 వరకు. తదుపరి పూర్వాభాద్ర. తెల్లవారుజామున 6:10 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము వరియాన, రాత్రి 11:11 వరకు. తదుపరి పరిగ. కరణం భవ, మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి బాలవ, రాత్రి 2:16 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:54, చంద్రోదయం ఉదయం 9:51, చంద్రాస్తమయం రాత్రి 9:59. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:28 వరకు. యమగండం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి 3:39 వరకు. వర్జము మధ్యాహ్నం 2:00 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:49 నుండి 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 6:41 నుండి 8 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. జనవరి 15 సోమవారం. ఈరోజు మకర సంక్రాంతి. సంక్రాంతి రోజుల్లో పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ, కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి మహాపుణ్యకాలం. ఉదయం 6:39 నుండి 8:32 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దాన ధ్యానాదులకు విశేష ఫలితం ఉంటుంది.
చంద్రుడు ఈరోజు రాత్రి 12:37 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 12:37 వరకు కరకాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 12:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, భారతదేశ సైనిక దినోత్సవం, తెలుగు వాడుక భాషోద్యమ పితామహులు గిడుగు రామూర్తి గారి వర్ధంతి, సినీ నటి భానుప్రియ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 15 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి లాభం ఉంటుంది, వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది, మిథున రాశి అంతా మంచే జరుగుతుంది, కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు, సింహరాశి అదృష్టయోగం ఉంటుంది, కన్యారాశి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి, తులారాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు కనిపిస్తుంది, వృశ్చిక రాశి పొగడ్తలు అందుకుంటారు, ధనస్సు రాశి అండగా నిలబడాల్సి వస్తుంది, మకర రాశి శాంతంగా ఉండాలి, కుంభరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు, మీనరాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.